ఇంట్లో వచ్చాను. ఇదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4BRD కాన్పూర్ అనమాట. దానికి సంబంధించి మనకి 250 ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఫ్రమ్ 1 డిసెంబర్ 2022. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ త్రూ నాప్స్ ఈజ్ 31 డిసెంబర్ 2022 అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే లేదనమాట. ఇక్కడ మన అప్రెంటిస్లోకి లాగిన్ అయితే మనం ఈ డీటెయిల్స్ చూసుకొని అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. టోటల్గా 250 వేకెన్సీస్కి సంబంధించి మనకి టర్నర్ 20 ఉన్నాయి, మెకనిస్ట్ 30 ఉన్నాయి, ఫిట్టర్ 120 ఉన్నాయి, ఇంకా షీట్ మెటల్ వర్కర్ 25 ఉన్నాయి, ఇంకా వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ అంటే వెల్డర్ జీఈ 30 ఉన్నాయి, ఇంకా కార్పెంటర్ 10, ఎలక్ట్రీషియన్ 20, ఇంకా డ్రాడ్స్మ్యాన్ మెకానికల్లో అయితే 5 ఉన్నాయి అనమాట. టోటల్గా 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకి స్టైఫెండ్ వచ్చేసరికి 7,000 నుంచి 15,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రేడ్ని బట్టి. ఇంకా అప్పర్ ఏజ్ వచ్చేసరికి 25 ఇయర్స్ దాకా ఇచ్చారు. అంటే మనకి ట్రేడ్ని బట్టి అది చేంజ్ అవుతుంది. ఒకసారి మనం దీంట్లో అయితే చూసుకోవాలి అప్రెంటిస్ .gov.inలో. ఇంకా మనకి 10th విత్ ఐటీఐ అయితే ఉండాలి. ఇంకా ఫీజు అయితే లేదు, దీనికి ఎగ్జామ్ కూడా అయితే లేదు. ఫ్రెండ్స్ దీనికి డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే మనం ఫస్ట్ ఈ యాప్స్లోకి వచ్చి ఇక్కడ మనం ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మన ఓటీపీ అయితే మన మొబైల్కి వస్తుంది. మనం వెరిఫై అయితే చేయాలి. వెరిఫై చేస్తే కనుక మనం ఇలాగ మన డాష్బోర్డ్లోకి అయితే మనం లాగిన్ అయితే అవుతాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ ఉంటుంది అనమాట. మనం ఎస్టాబ్లిష్మెంట్ మీద చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 4BRD ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇదైతే మనం సెర్చ్ అయితే చేయాలన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4BRD ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కాన్పూర్కి సంబంధించి మనకి ఇక్కడ 8 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అంటే 8 ట్రేడ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెల్డర్ జీఈ, మెకనిస్ట్, అలాగే ఇక్కడ ఫిట్టర్, అలాగే మనకి ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, డ్రాడ్స్మ్యాన్, మెకానికల్ వరకు టోటల్గా ఇవైతే మనకి 1 డిసెంబర్ 2022 అయితే ఇది పోస్ట్ చేశారు ఐఐఎఫ్ వాళ్ళు అయితే. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసరికి ఇక్కడ వెల్డర్ అండ్ జీఈ, వెల్డర్ జీఈకి 15 మంత్స్ డ్యూరేషన్ ఇస్తారు. లొకేషన్ వచ్చేసరికి కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ మెకానిస్ట్ 25 మంత్స్, అలాగే ఫిట్టర్ 25 మంత్స్ అనమాట. అంటే 2 ఇయర్స్ 1 మంత్ అనమాట. అలాగే టర్నర్ 25 మంత్స్, కార్పెంటర్ 25 మంత్స్, షీట్ మెటల్ వర్కర్ 25 మంత్స్, ఎలక్ట్రీషియన్ 23 మంత్స్, సారీ, ఇంకా డ్రాడ్స్మెన్ మెకానికల్ కూడాను 25 మంత్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకోవాలంటే మనం ఇక్కడ సపోజ్ మన ఫిట్టర్ మన 110 దాకా ఉన్నాయి వేకెన్సీస్. ఇది మీద మనం వ్యూ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. సపోజ్ మనకి ఇక్కడ ఆపర్చునిటీ నేమ్ ఫిట్టర్ వచ్చింది, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 110 అయితే ఉన్నాయి, స్టైపెండ్ 7,000 నుంచి 15,000 వరకు ఇస్తారు, జెండర్ అయితే ఇక్కడ ఎలా పెట్టారు అంటే మేల్ ఫీమేల్ అప్లై చేయొచ్చు. ఇంకా మనకి నాప్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. కోర్స్ నేము ఫిట్టర్ అని ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ 25 మంత్స్ డ్యూరేషన్, బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ 6 మంత్స్, ఆన్ జాబ్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ 6 నెలలు ఇస్తారు, అలాగే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే పూర్తిగా ఆ ట్రేడ్ మీద అయితే 19 మంత్స్, టోటల్గా 25 మంత్స్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం అప్లై చేయాలంటే మనం ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతున్నది, ప్రైమరీ లొకేషన్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే అనాలి. ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేయలేదు నేను. ఇది 100% ఈ అప్రెంటిస్షిప్ ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ నేను ఇవ్వలేదు అనమాట. జస్ట్ నేను లాగిన్ అయ్యి మీకు చూపించడం కోసం అయితే నేను ఇలాగ లాగిన్ అయ్యాను. ఈ వేకెన్సీస్ ఆపర్చునిటీస్ ఎలా చూసుకోవాలి, ఎలా అప్లై చేయాలన్న దానికోసం మీరు కనుక ఈ 100% ఆ డాక్యుమెంట్స్ పూర్తి చేసి
మీరు అది ప్రింట్ తీసుకొని కనుక రెడీగా ఉన్నట్టయితే మీరు దీని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి అప్లై అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఫిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ ఇంకేదైనా ట్రేడ్కి అప్లై చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వస్తే మనకి ఇక్కడ అదర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, అవైతే మనం చెక్ చేసుకొని అయితే అప్లికేషన్ పెట్టచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఐఎఫ్ కాన్పూర్ 4BRD ఎయిర్ఫోర్స్ స్టేషన్ సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇంకా అదర్ ట్రైల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఎలాగ సెర్చ్ చేసుకొని ఆ డీటెయిల్స్ చూసుకొని అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫీజు లేదు దీనికి, ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు దీనికి, నోటిఫికేషన్ కూడా అయితే ఏమి ఇవ్వలేదు. కేవలం మనకి యాప్స్ ద్వారా అయితే దీన్ని ఫిల్ చేస్తున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.